वेलकम बैक टू व्लॉग नंबर थ्री। व्लॉग नंबर थ्री की अंदर की स्वागत। सो मैं मोन्ने व्लॉग नंबर टू दी कोविड गुरी। सो इन व्लॉग नंबर थ्री अच्छे प्लांस। सो व्लॉग नंबर थ्री चिना ट्रिप मन गुरी सूर्यापेट दर मैं फ्रेंड कल मेज उ सो दाक अटैंड अट्ले अच्छे मैं बिजवाड़ अम्मवारी टेपल दबी बिजवाड़ टेपल कवर वेकोनी वा। ओके बैठ मन अंदर आ वेहिकल रेडी चूंर। सो लेट नाइट स्टार्ट इंक मुझे अपडेट्स इतना। सो कीप वाचिंग प्लीज एंड थैंक यू। लेट्स गो वेदा राइट। వాయిస్ క్లారిటీ లేకపోతే కొద్దిగా యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే మనం జర్నీలో ఉన్నాం ప్లస్ హైవే పక్కకు ఉన్నాం కాబట్టి మేబీ వాయిస్ క్లారిటీ ఉండకపోవచ్చు। సో యాక్సెప్ట్ చేయండి అట్లే మొత్తం అయితే చూడండి। సో ఇప్పటికైతే ప్రజ్ఞాపూర్లో మెల్లగా హెడేక్ ఉంది కాబట్టి కొద్దిగా చాయ్ తాగుదాం నాయనం। సో నరేష్ గిన ముంగటికి వైరు చాయ్ తాగుకుంటా అన్న అన్న చాయ్ పండి సూపర్ వెయిటెడ్ చాయ్ అయితే। సో తాగి మూవ్ అయిదాం మనం ఇప్పుడు వయా భువనగిరి టు నల్లగొండ అవేలే వెళ్ళిపోవాల్సి వస్తుంది మనం। ఓకే మరిన్ని అప్డేట్స్ ముందిద్దాం ఇప్పుడైతే ఈ చాయ్ని ఎంజాయ్ చేద్దాం। ఓకే థాంక్ యూ। ఓకే ఒక 140 కిలోమీటర్లు అయితే జర్నీ చేసాం। సో ఆకలైంది రాత్రి లిటరల్లీ 2 అవుతుంది కొద్దిగా లైట్గా ఏమంటారు దాబాలో చిన్నగా రైస్ తిన్నాం। దయ్యాల రాత్రి ఏం తినదంటారు పెద్దలు కానీ ఈ కడుపు కాలినప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితి కాబట్టి లైట్గా తిన్నాం। సో పక్కకు చూసుకోవచ్చు మనకు నేషనల్ హైవే కనపడతా ఉంది। సో మన వాళ్ళు కార్లో వెయిట్ చేస్తారు వన్ స్టాప్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం చక్కగా మనం రైట్। తర్వాత ఆల్రెడీ అమ్మవారి దగ్గర గోడం జరిగింది అక్కడనే స్నానం చేద్దాం అనుకున్నాం బట్ ఏందంటే ఈ ప్రవాహం ఎక్కువ ఉండడం మళ్ళీ ఈ కోవిడ్ సిచ్యుయేషన్ కారణంగా ఆడ మనల్ని స్నానాలు అయితే ఏమిస్తలేరు। సో విజయవాడను ఆనుకొని పక్కకే సూరాయపాలెం అనే ఒక చిన్న పల్లెటూరుకి అయితే వచ్చినాం మనం। సో మంచి కృష్ణానది ఒడ్డున నిలబడి తీర్ని నిమ్మలంగా స్నానం చేసి సో మనం అమ్మవారి దర్శనానికి అయితే పోవాల్సి ఉంటుంది అండ్ ఒకసారి మంచిగా కృష్ణానది వ్యూని కూడా మంచి అబ్జర్వ్ చేయాలి। సో మంచి పచ్చని పల్లెటూరు చుట్టూ కొబ్బరి చెట్లు కీలకైతే మా నరేశన స్నానం మా స్నానం మన గంగమ్మ ఒడిలో అయిపోయిందన్నమాట। మనం ఇంటికాడ ఎప్పుడు లేస్తాము 7-8 అట్లా లేచి మెల్లగా స్నానం చేస్తాం ఇవాళ చూసిరా 6:30-7కి స్నానం చేయాల్సి వచ్చింది జర గన్నలను చూపి అన్నం చూసిరా పొద్దు పొద్దుగాల 6 గంటలకు లేచి అబ్బో చేపలు పట్టుకుని ఇప్పుడు వస్తున్నాయి చాలా ఇప్పటికైతే స్నానాలు అయిపోయినాయి అందరి మా నరేష్ చాలా లేట్ చేసిండు
ఇప్పటికే 7:30 అవుతుంది. ఇప్పుడు అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాం. మన కనకదుర్గమ్మ సన్నిధికి చేరుకున్నాం. ఇప్పుడైతే దర్శనానికి పోతున్నాం. ప్రికాషన్స్ తోని శానిటైజర్ మాస్క్ పెట్టుకుని పోతున్నాం. ఏమో మమ్మల్ని ఇంకెవరైతే ఫోన్స్ అడగలే. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం. 100 టికెట్ 300 టికెట్ ఉంది కానీ మేము ఓన్లీ ఖాళీ నడకని వెళ్తున్నాం. 7 ఫ్లోర్స్ ఎక్కాలి. ఇప్పుడు అమ్మవారి దర్శనానికే వెళ్తున్నాం. ఒకవేళ ఫోన్ అలా వస్తే అప్డేట్స్ మీకు ఇస్తాం. ఇవో మన వాళ్ళు అందరూ తినురా అంటే కుండలు తింటారు, ఒక్కొక్కటి నడువురా అంటే శాతం అయితే లేదు. 5వ అంతస్తు దగ్గరనే ఎవరు ఇంకా 2 అంతస్తులు ఎక్కాలి. ఇక చూడు మెల్లగా వస్తుండు. ఈ నన్ను చూడు వ్యాజరా. ఇగో ఇవి ఉడకపోస్తుంది. దాదాపు అమ్మవారి గుడి దగ్గర దాకా అయితే వచ్చినాం. ఒక్క 2 స్టెప్లు వేసి పోతాం. సో ఇక్కడికైతే ఇక ఫోన్ బంద్ చేయాలి కాబట్టి థ్యాంక్ యూ. ఓకే మొత్తానికైతే దర్శనం ఇప్పుడే అయిపోయింది. పాప మనోని ఫోన్ కూడా లోపల గుంజుకుని ఇంతసేపు ఫోటో తెచ్చింది మహేంద్ర కుమార్ది. మళ్ళా డిలీట్ చేసి అంటే యాక్చువల్గా మేము అమ్మవారి ఫోటోలు అయితే తీయలే కానీ కొద్దిగా అంతవరకు కవర్ చేద్దాం అనుకున్నాం. బట్ ఇక వాళ్ళు అట్లా తీయద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చేసరికి డిలీట్ చేయాల్సి వచ్చింది. ఓకే మేడం అయితే చాలా 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 తిడతా ఉంది పాపం. ఆమె డ్యూటీ ఆమెది, మనం అర్థం చేసుకోవాలి. ఓకే ఓకే మొత్తానికి అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా చాలా. ఓకే అక్కడ నా వాయిస్ ఏమాత్రం ఏర్పడతలేదు, ఎందుకంటే నాయిస్ ఎక్కువ ఉంది. అక్కడ నేను ఏం చెప్తున్నా అంటే వచ్చినాము విజయవాడ అమ్మవారి దగ్గరికి. సో దర్శనం ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. గుడి దగ్గరికి రావడానికి 7 అంతస్తులు ఒక 10 నిమిషాల్లో ఎక్కడం జరిగింది. దర్శనానికి మాత్రం కేవలం 2 నిమిషాలే జరిగిందని చెప్తా ఉన్నా. దర్శనం కేవలం 2 నిమిషాలు అయితే జరిగింది, ఎందుకంటే ఈ సిచ్యువేషన్లో కరోనా సిచ్యువేషన్లో అయితే 2 నిమిషాలలో జరిగింది. కానీ సాధారణ సిచ్యువేషన్లో అయితే చాలా అంటే చాలా టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే వచ్చే వాళ్ళు ఈ సిచ్యువేషన్లో రావాలనుకునే వాళ్ళు అయితే తగిన జాగ్రత్తలు తీసుకొని అలాగే వారి యొక్క షెడ్యూల్ ప్రకారం వస్తే మాత్రం చాలా తొందరగా దర్శనం అవుతుంది. దర్శనం అయితే చేసుకున్నాం కాబట్టి అందరికి ఆకలి అవుతూ ఉంది. కొద్దిగా ఎనర్జీ కూడా లాస్ అయినాం కాబట్టి కిందికి వెళ్ళి కొద్దిగా టిఫిన్ చేసి అలాగే పక్కనే ప్రకాశం బ్యారేజ్ ఉంది, దాన్ని కవర్ చేసి వస్తాం అని చెప్తున్నా. అలాగే గుడిపై నుంచి కూడా ప్రకాశం బ్యారేజ్, కృష్ణానది వంతెన యొక్క వ్యూ కూడా చాలా బాగుంది. సో దాన్ని కూడా చూడండి. ప్రతిసారి అన్నదానం పెట్టేది కరోనా సిచ్యువేషన్ కాబట్టి అన్నదానం అన్ని క్లోజ్ చేసి కేవలం 2 ప్రసాదం ప్యాకెట్లు అయితే ఒకటి పులిహోర, ఇంకొకటి వచ్చేసి దద్దోజనం. చాలా బాగున్నాయి. దేవుని ప్రసాదం దివ్యంగా తినచ్చు. మరి టేస్టీగా బాగుంది. మరి కోపంగా అట్లా నరేష్ని ఎందుకు చూసారు అనుకుంటారా? సో అది కోపమేం కాదు, జస్ట్ కొద్దిగా కామెడీ అనేది జనరేట్ అయిందాడ. అవన్నీ మనకు బిహైండ్ ద సీన్స్ వెళ్ళిపోయింది అన్నట్టు. అక్కడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏంటంటే ఎక్కువ వెహికల్స్ తిరుగుతున్నాయి కాబట్టి ఎక్కువ వాయిస్ అనేది క్లారిటీ లేకుండా. సో నా వాయిస్ తోటి ఒకసారి అయితే ఆ బ్యారేజ్ ఫుటేజ్ కూడా చూసేయండి. ఓకే ఓకే ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజ్ పైన ఉన్నాం. కృష్ణానది పైన నిర్మించినటువంటి ప్రకాశం బ్యారేజు అటువైపు
గుంటూరు జిల్లాను ఇటువైపు కృష్ణా జిల్లాను రెండింటిని వేరి కలుపుతుందన్నట్టు ప్రకాశం బ్యారేజ్. కృష్ణానదికి అటువైపునేమో గుంటూరు జిల్లా, ఇటువైపునేమో కృష్ణా జిల్లా ఉంటుందన్నమాట. అలాగే అక్కడ చూసుకున్నట్టయితే కృష్ణానది తూర్పు ప్రధాన కాలువ అయితే నిర్మించి ఉండే. సో అక్కడ నుంచి ఆంధ్ర ప్రాంతాలకు నీరు అనేది కృష్ణానది నుంచి ఆ కాలువ ద్వారా పంపించడం జరుగుతుందన్నట్టు. సో ఆ వాటర్ ఏంటంటే వ్యవసాయానికి వివిధ రకాలుగా వాడుకోవడం జరుగుతూ ఉంది. చాలా పెద్ద వంతెన ప్రకాశం బ్యారేజ్, పక్కనే రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అటువైపు కనకదుర్గ బ్రిడ్జ్ అని కొత్తగా నిర్మించినుండే, ఇది కొద్దిగా ఓల్డ్ అయిపోయింది, ఎక్కువ వెహికల్స్ తిరుగుతున్నాయని. సో చూసుకోవచ్చు చాలా అంటే చాలా పెద్దగా అండ్ చాలా పొడవుగా కూడా ఉందన్నమాట. రెండు జిల్లాలను కలిపేది కాబట్టి ఎక్కువ మంది తిరుగుతూ ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇదే తూర్పు ప్రధాన కాలువ. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకైతే ఈ వాటర్ అనేది పంపించడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్. ప్రకాశం బ్యారేజ్ వరకు అయితే కవర్ చేసినాం మనం. మ్యారేజ్ కూడా అటెండ్ అయినాం, బట్ నైట్ 3:00-4:00 మ్యారేజ్ అయిపోయింది. అంత క్రౌడ్లో ఏం ఫుటేజ్ అయితే కవర్ అయ్యే తెలుసుకోలేదు. కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి దూరం దూరమే ఉండి మ్యారేజ్ అటెండ్ అయ్యి మనం విజయవాడ దుర్గమ్మను కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి కామన్గా విజయవాడ వచ్చిన తర్వాత అందరూ ఏం చేస్తారంటే వేరే టెంపుల్కి వెళ్ళడం, అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కానీ మేమేం చేసినామంటే ఒకసారి గ్రామీణ ప్రాంతాలకు, ఆంధ్ర విలేజ్ కల్చర్ అసలు ఎట్లుంటుందని చూద్దామని గ్రామీణంగా లోపలికి విలేజ్లకు పోవడం జరిగింది. దానిలో భాగంగా ఆంధ్ర అందాలు, ఆంధ్రలో వివిధ రకాల అంటే వాళ్ళ కల్చర్ ఏందనేది సో నెక్స్ట్ వీడియోలో మనం అయితే చూద్దాం. సో ఇక్కడికైతే బ్లాగ్ ఎండ్ చేద్దాం. సో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట మాత్రం మర్చిపోకూరి, మన వాళ్ళు ఇవ్వలేరు పక్క పంట. ఓకే చెప్తుండే, గంట కూడా వస్తుంది. అలాగే గుడి లొకేషన్స్ని కూడా కొద్దిగా కవర్ చేయడం జరిగింది. సో వాటిని కూడా చూసి వీడియోని ఎండ్ చేయండి. థ్యాంక్ యూ.